నర్సంపేట పట్టణంలో 19వ వార్డులో ఈ రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారి కాంగ్రెస్ అభ్యర్థి కొరకు ఇంటింటి ప్రచారము అందరు మహిళలు యువకులతో కలిసి చేస్తున్నాము మరియు గతంలో 9 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు ఇంతవరకు ఇంత ఉద్యోగులు కూడా రాలే ఇంటికో ఉద్యోగం అన్నాడు ఊర్కో ఉద్యోగం కూడా రాని పరిస్థితుల్లో ఉన్నది అంతే కాకుండా నిరుపేద ప్రజలు ఈ యొక్క పట్టణంలో ఈ పాతవాడలలో చాలా మంది ఉన్నారు ఇప్పటివరకు ఎనకట ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లులే ఉన్నాయి గాని ఇప్పటివరకు మరి డబుల్ బెడ్ రూమ్ ఇస్తా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు పేద మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి మరి ఈ సుదర్శన్ రెడ్డి గారు మరి చేసింది ఏమీ లేదు గతంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు భూములు జాగలే తప్పితే ఏమీ లేదు అప్డేషన్ రోడ్లు అప్డేషన్ ఒక కాలువలు అప్డేషన్ అభివృద్ధి తప్పితే ఇప్పటివరకు శూన్యమైంది మరి బంగారు తెలంగాణ అని చెప్పి మరి ఈ 9 సంవత్సరాలలో ఆయన ఏం చేసిండో ఇక ప్రజలే రేపు బుద్ధి చెప్తారు మరి కాంగ్రెస్ గెలిస్తే రేపు ఇంటింటికి ఒక డబుల్ బెడ్రూమ్ అంతే కాకుండా మహిళలకు ఈ రోజున ప్రతి ఒక్క మహిళలకు 2500 చొప్పున ఇంటింటికి ఉన్న మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారు ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క నిరుపేదకు అందించే విధంగా 10 లక్షల వరకు ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద పెట్టడం జరిగింది అంతే కాకుండా యువకులకు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా నిరుద్యోగ వృద్ధి కింద కూడా వాళ్ళకు నెలకింత ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మహిళలకు దాదాపు మహిళలకు 500 చొప్పున గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది అంతే కాకుండా ప్రతి మన నర్సంపేట నుండి ఏ రాష్ట్రంలో ఏ ఎక్కడికి పోయినా కానీ ఎక్కడికి పోయినా అని మహిళలందరికీ ఈ రోజున ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు ఇది మేము చెప్పిన మాట కాదు సోనియమ్మ చెప్పిన మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా వృద్ధులకు 2000 ఉన్న పింఛన్ని 4000కి ఇచ్చే విధంగా వృద్ధులకు వితంతులకు వికలాంగులకు 4000 ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది మరి ఈ ఒక్క స్కీమ్ను ఇప్పుడు మేము మన కర్ణాటక కూడా పెట్టడం జరిగింది అక్కడ శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కానీ చెప్పి చేయడమే కానీ చేయకుండా ఉన్న రోజు ఏది దాఖలాలు లేవు మరి పైనుండి చూసుకుంటే ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిధులు నియమకాలు ఇవాళ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ ఆర్ఈసి లాంటి ఇన్స్టిట్యూట్స్ పెద్ద ఎత్తున కట్టించి పేద ప్రజలకు పెద్ద పెద్ద ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క 9 సంవత్సరాలకు పేదలకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ మరి ఉద్యోగాలు రాక యువత ఎంతో తప్పదారి పడుతున్నారు ఈ మద్యం దుకాణాలు 24 అవర్స్ పెట్టి మరి యువకులను మద్యానికి బానిసలుగా చేసి ఇలా తెలంగాణ వస్తే మరి బంగారు తెలంగాణ యువకులు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్న యువకులు ఇలా లక్షల మంది రోడ్ల మీద పడే పరిస్థితికి వచ్చింది మరి ఈ డబ్బు సంచులు పట్టుకొని వీళ్ళు ఓట్లకు రాయికాయలు చేయడానికి కోట్ల రాయికాయలు చేయడానికి వస్తున్నారు మరి ఈ యొక్క స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా 9 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి చేసిన పెద్ద సుదర్శన్ రెడ్డి మరి ఇవాళ కోట్ల రూపాయలు గడించుకొని మరి నిరుపేద అయినని ట్రాక్టర్ డ్రైవర్ అని చెప్పుకుంటాడు మరి నువ్వు ట్రాక్టర్ డ్రైవర్ అయ్యా మనకి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి నీకు 2-3 కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి నీకు నర్సంపేటల ఎన్ని ప్లాట్లు ఉన్నాయి నీకు నలబెల్ల గంత పెద్ద బిల్డింగ్ ఎక్కడిది వరంగల్ 4-5 ప్లాట్లు బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో కట్టడం జరిగింది మరి నిరుపేద నేను కార్మికుని ట్రాక్టర్ డ్రైవర్ అని చెప్పుకుంటాను మరి నీకు సిగ్గుండాలి ఇంత మాత్రం మరి నీ ఇంతమంది బలిదానాలు చేసుకుంటే నీ కుటుంబం కేసీఆర్ దత్తపుత్రులైన మీ అందరూ బాగుపడతాను కానీ నిరుపేదలు ఇక్కడ ఉన్న పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా డబుల్ బెడ్రూమ్ రాలే ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం రాలే మరి బుద్ధి ఉండాలి నువ్వు నర్సంపేట నడి ఒడ్డునే ఉంటాను ఈ రోడ్లని బలగొట్టు ఏం చేస్తాను గతంలో ఉన్న నల్ల నీళ్లు ఎంత మంచిగా చేయి ఇప్పుడు వారం 10 రోజులైనా అసలు డీఫ్లోరైడ్ పక్కకున్నది మరి ఆ డీఫ్లోరైడ్ 30-40 కోట్లతోనే దాన్ని ప్రారంభించి అక్కడ నిరుపయోగంగా ఉన్నది మరి ఆ వాటిని కనెక్షన్ ఇచ్చి మరి
పేదలకు ఇక్కడ ఉన్న మధ్యతరగతులకు నీళ్లు ఇవ్వకుండా నేను పాలేర్ నుండి మిషన్ బైరదా వాటర్ తీసుకొస్తా అని చెప్తాను. 100 కిలోమీటర్ల నుండి నువ్వు ఎక్కడి నుండి వస్తాయి? సాంకేతికంగా పైపులు పాలి ఎన్నో ఇబ్బందులు పడతాను నర్సంపేటల ఈ తల్లి ఇక్కడ ఉన్న ఆడపడుచులందరూ. మరి ఇప్పుడున్న మహిళలు కానీ యువత కానీ ఇకనన్నా మేల్కోవాలి. వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసమే, కమిషన్ల కకృతి కోసమే వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే గెలిచిండు. కనీసం వాళ్ళ కింద ఉన్న ఉద్యమములు చేసిన 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు చేసిన ఒక్క కార్యకర్త కూడా నీకు ఉద్యోగం కాదు కదా, ఒక ఉపాధి కాదు కదా, ఏది కల్పించలే. నువ్వు చాత కానీ దద్దమ్మవు, అసలు రాజీనామా చేసి నువ్వు దిగాలే. నైతికంగా ప్రజలు కూడా నీకు అంతిమంగా తీర్పు ఇవ్వబోతాన్లు. నువ్వు ఎన్ని కోట్లు డబ్బులు పెట్టినా కానీ నువ్వు నీ సొంత పైసలు కాదు, మిషన్ బహిరథ నుండి నువ్వు ఈ వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకొని లక్షల కాంట్రాక్టులు తీసుకొని సంపాదించిన పైసలే నీ జనాల దగ్గరకు వస్తాయి. అవి ప్రజల పైసలు, ప్రజల సొమ్మునే కొల్లగొట్టి ఇవాళ మీ దగ్గర పట్టుకొస్తాన్లు. మీరు ఎంత డబ్బులైనా ఇచ్చినా తీసుకోండి, చేతి గుర్తుకే వేటేయాలని చెప్పి ప్రజలందరూ ఉద్దేశించి